నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. మడక్సర వ్యాప్తంగా నిబంధనలు పాటించిన ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకొని విచ్చలవిడిగా వ్యాపారం చేస్తున్న యజమానులపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని మడక్సర వ్యాప్తంగా జరుగుతున్న ప్రైవేట్ విద్యా సంస్థల విద్యా వ్యాపారం ఫీజుల దోపిడీలపై ఎస్ఎఫ్ఐ కమిటీ మడక్సర సమావేశమే చర్చించడం జరిగింది. అనంతరం ప్రెస్ మీట్ లో జిల్లా కార్యదర్శి బాబావాలి మాట్లాడుతూ ప్రధానంగా పత్రికా ప్రకటన కూడా ఈ సమావేశంలో ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ నిబంధనలను గాలి కొదిలేసి కరోనా సమయంలో విచ్చలవిడిగా విద్యను వ్యాపారం చేస్తూ ఈ మడక్సర పట్టణంలో కళాశాల నిర్వహిస్తూ ఉన్నారు. ఆర్ఏఓ గారు ఎవరైతే జూనియర్ కాలేజీలకు సంబంధించినటువంటి హెడ్ ఉంటారో ఈ జిల్లాకి, ఆయన స్పష్టమైనటువంటి ఏవైతే ఇన్స్ట్రక్షన్ పాటించాలో వాటిని రిలీజ్ చేసి కాలేజీలు ప్రారంభించమని చెప్పి సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. కానీ మడక్సర పట్టణంలో దానికి విరుద్ధంగా అక్షర జూనియర్ కాలేజ్ వ్యవహరిస్తూ ఉన్నది. ఉదయం ఉదయం ఆర్సోలకి మధ్యాహ్నం సైన్సోలకి ఇట్లా ఏదైతే ఉదయం ఒకరికి మధ్యాహ్నం ఒకరికి క్లాసు నిర్వహించాలని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా దాన్ని ఏమాత్రం పాటించకుండా ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు ఈరోజు ఆ కాలేజీ నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. జిల్లాలో ఎక్కడ ప్రైవేట్ హాస్టల్కి అనుమతి దానికి సంబంధించి విద్యాశాఖ అధికారులు ఇవ్వలేదు. కానీ విచ్చలవిడిగా వీళ్ళే అనుమతులు తీసుకొని ప్రైవేట్ హాస్టల్ కూడా ఈరోజు కాలేజీలో పెట్టుకొని ఎవరికైనా అసౌకర్యంగా ఉంటే విద్యార్థులకు హాస్టల్లో ఉండండి అని చెప్పి ఒత్తిడి చేసి హాస్టల్లో ఉంచుకొని మరి ఈరోజు తరగతులు చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా విద్యలో ఏవైతే విద్యాశాఖ అధికారులు ఇచ్చినటువంటి ఏవైతే నిబంధనలు ఉన్నాయో వాటిని అమలు చేయకుండా దీనికి విరుద్ధంగా ఈరోజు ఈ మడచీర పట్టణంలో ఉన్నటువంటి అక్షర జూనియర్ కాలేజ్ వ్యవహరిస్తూ ఉంది. గతంలో కూడా మేము అనేక సార్లు ఈ కళాశాల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యాశాఖ అధికారులకి, అదేవిధంగా ఇక్కడ ఇక్కడే ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి కూడా తెలియజేశాం. కానీ విద్యాశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఈ కరోనా సమయంలో సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్, శానిటైజర్ని ఈరోజు ఏమాత్రం నిర్వహించకుండా నడుపుతున్నటువంటి అక్షర జూనియర్ కళాశాలపై వెంటనే ఆర్ఏఓ గారు స్పందించి చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆ కళాశాల ముందు ఎస్ఎఫ్ఐగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము.